మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యోహాను సువార్త 16:20. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ప్రలాపిస్తారు, మీకు దుఃఖం కలుగుతుంది, అయితే మీ దుఃఖం సంతోషంగా మార్చబడుద్ది. మరియు ఇంకొక మాట, లోకం సంతోషిస్తుంది, లోకం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది, చుట్టూ ఉన్న రమ్యమైనటువంటి వాటిని చూసి సంతోషిస్తుంది, ఉల్లసిస్తుంది. అయితే రాబో దినముల్లో ఈ లోకం యొక్క సంతోషము ఆనందము దుఃఖంగా మార్చబడి వారు తీర్పుకి ఉగ్రతకు లోనైపోతారు. అయితే నా కొరకు కనిపెట్టుకున్నటువంటి మీకు సంతోషము ఆనందము ఉల్లాసము మీకు నిశ్చయముగా కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. జరిగిన విషయాన్ని మీరు సంతోషించండి, మీరు ఆనందించండి అని మాటిమాటికి చెప్పడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. వాళ్ళు దుఃఖిస్తూ ముఖమునకు నూనె రాసుకున్నట్లుగా లేదంటే ఆవదము రాసుకున్నట్లుగా దుఃఖముఖం పెట్టుకొని వారు మూలుగుతూ వికారంగా వారి యొక్క ముఖములు కనిపించకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. దేవుని ముఖం తేజిరుల్లుతూ ఉంటుంది. ఆ దినమున మోషే ప్రవక్త సినాయి కొండ మీద 40 రోజులు ఆయనతో పాటు నిలిచినప్పుడు, ఆయన కొండ దిగి కిందకు వస్తున్నప్పుడు జనసమూహం అంతా మోషేని చూసి, నీ ముఖమును మేము చూడలేకపోతున్నాం అని ముఖము పక్కకు తిప్పుకుంటూ, నీ ముఖమునకు ఏదన్నా అడ్డు పెట్టుకో అని వారు మోషేను వేడుకున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు మోషే తన ముఖం మీద ఒక ముసుగును వేసుకొని వారితో మాట్లాడాడు. ఎందుకని మోషే ఆ పరిస్థితిలో ఉన్నాడు అంటే, ఆయనలో ఉన్నటువంటి ఉజ్జీవం, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క అభిషేకం అలా ముఖములో నుండి ప్రకాశిస్తూ ఉంది. ఆ ప్రకాశాన్ని లోకం తట్టుకోలేదు. ప్రభు అంటారు ఆ ప్రకాశం మోషే ఒక్కడికి కాదు, ఇస్సాకు ఒక్కడికి కాదు, ఇజ్రాయేలుకు కాదు, లేదా శిష్యులకు మటుకు కాదు. ప్రతి వారు నా ఎద్దుకు వచ్చి వారందరూ అదే సంతోషాన్ని దేవునితో సాక్షాత్తు ప్రభువుతోనే 40 రోజులు దేవునితో ఒక సాన్నిహిత్యాన్ని అనుభవించి సంతోషంతో ఎంతో ఆ యొక్క హృదయం తెప్పరిల్లినట్టు ఉంటుంది. నాకు తెలిసి ఆ మోషే యొక్క ఆశ అన్నీ తీరిపోయి ఉంటాయి. అయితే అంత సంతోషం మోషే ఒక్కడికి కాదు, నేను ప్రతి వారికి ఇస్తాను, మీరు సంతోషిస్తారు. మోషే 40 సంవత్సరములు ఆ అరణ్యయాత్రలో దేవుని సేవలో ఉన్నాడు, 40 సంవత్సరములు ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరములు దేవుని యొక్క పని కొరకు దేవుని సేవలో కొనసాగించబడుతుండగా జనసమూహానికి తాను ఒక వెలిగేటువంటి మనిషిగా, దేవుని యొక్క సంతోషాన్ని చూపించేటువంటి మనిషిగా, దేవుని మార్గాన్ని స్పష్టంగా వివరించగలిగేటువంటి మనిషిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు నేటి దినాన మీతోనూ అదే చెప్తున్నాడు, మీ ముఖం ప్రకాశించాలి. మీరు సంతోషంగా ఉంటారు, మీరు దుఃఖిస్తున్నారు, కొంతకాలం మీకు దుఃఖం కలుగుతున్నట్లుగా మీకు ఉంది, కానీ మీరు ఎంతకాలము ఎన్నాళ్ళు మీరు దుఃఖంతో ఉండరు, మీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను, 16:20 మనం చదివాం. 19 మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి విషయం, 20 కొంచెం క్రిందకి 21, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టెనను, సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకొనదు. చూసారా, దుఃఖం ఎలా వస్తుంది అంటే, చక్కగా ఒక స్త్రీని తీసుకొచ్చి ప్రభు వివరిస్తున్నారు. స్త్రీ శిశువును కండానికి 9 నెలలు గర్భాన్ని ధరించి ఆ భారంను మోస్తూ చివరి గడియలో శిశువు జననముకు ముందు ప్రసవ వేదన పడుతుంది. అట్లాగా వేదన పడుతుంది. అయితే శిశువు పుట్టిన వెంటనే ఆ 9 నెలల భారాన్ని మర్చిపోతుంది, ఆ ప్రసవ వేదనను మర్చిపోతుంది. గొప్ప సంతోషం ఆమె హృదయంలో కలుగు చేయబడుతుంది, ఆమె ముఖం ప్రకాశింప చేయబడుతుంది, సంతోషంతో బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతుంది. ఇట్టి సంతోషం మీకు కలుగుబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. లోకంలో ఉన్నవాళ్ళు, నువ్వు భారం మోస్తున్నావు, నీకు మాలాగా నీకు స్వేచ్ఛ లేదు, మేమైతే ఎప్పుడు కావంటప్పుడు టీవీ ఆన్ చేసుకొని సినిమా చూస్తాం,
నీకైతే అవకాశం లేదు, మేమైతే ఎప్పుడు కావాలంటప్పుడు మా భర్తలకు చెప్పకుండా బయటికి వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే మా భార్యలకు చెప్పకుండా బయటికి వెళ్ళే అవకాశం ఉంది, మీకైతే లేదు. మీరు స్వేచ్ఛానుసారులు కాదు, మాకైతే మా నోటుకు వచ్చినట్టు మేము మాట్లాడతాం, మీకైతే అలబడితలా మాట్లాడలేరు. మేమైతే అబద్ధమాడి సంపాదిస్తాం, మీరైతే అబద్ధం ఆడలేరు. మేమైతే మా చూపులు ఎట్లా కావంటే అలా చూస్తాం, స్త్రీలను చూపులతోనే పాపం చేసి వ్యభిచారం చేస్తాం, అయితే మీరు అలా చేయలేరు. మీరు భారాన్ని మోస్తున్నారు. ఒక స్త్రీ 9 నెలలు భారం మోసినట్లుగా మీరు భారాన్ని మోస్తున్నారు. మాకైతే ఏ భారము లేదు, మాకు నచ్చింది తింటాం, మాకు నచ్చింది చేస్తాం, మాకు నచ్చినట్టుగా ఉంటాం, ఎవరినైనా మేము కొడతాం, ఎవరితోనే వాక్వాదం దిగుతాం, మేమే గొప్ప అని చూపించుకుంటాం, దురభిమాన పాపంలో మేము పడి దానిలో తేలాడుతూ ఉంటాం. కానీ మీరు అలా చేయలేరే, మీరు అలా చేయలేరే. కారణం ఏంటంటే మీరు బరువును మోస్తున్నారు. లోకస్తులకి ఇలాగే కనిపిస్తుంది. ఒక క్రైస్తవుని చూసినప్పుడు లోకం తీరు ఇలాగే ఉంటుంది. ఏదో భారాన్ని అతను మోసుకెళ్తాడు. ఎందుకు నీ భక్తి? ఎందుకు రోజు వారం వారం మానకుండా మందిరానికి వెళ్తున్నావు? దేవుడు నీకేం చేశాడు, నీకేం చేశాడని అసలు ఆయన నిజంగా ఉన్నాడా? నీ భారం అలాగే ఉందే. గో 3 నెలల నుంచి వస్తున్నా, నీ బరువు అలాగే ఉంది. 4 నెలలు వచ్చింది, నీ బరువు అలాగే ఉంది. 6 నెలలు వచ్చింది, నీ బరువు అలాగే ఉంది. 8 వచ్చింది, 9 వచ్చింది, అయినా నీ బరువు అలాగే ఉంది. అయినా సరే ప్రభు 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 అనుకుంటా దేవుని యొద్దకు వారక మానక దేవునికి ప్రార్థన చేస్తున్నావు, భక్తితో ఉంటున్నావు, చాలా నిక్కచ్చిగా ఉంటున్నావు, యథార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా నీతిమత్వంను కాపాడుకుంటూ ఉంటున్నావు. 9 నెలలు అయిపోయింది, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా నీ బ్రతుకు అలాగే ఉంది. అదే ఇంట్లో ఉంటున్నావు, అదే వాకిలి, అదే సైకిలు, లేదా అదే బండి, అదే ఉద్యోగం, అదే జీతం, అదే అనారోగ్యం, అదే వ్యవహారం, ఏం మారలేదే. ఆశీర్వాదం ఏం కనిపించట్లేదు. నా ప్రభు ఆశీర్వాదం ఎలా చేస్తారంటే, భారం అంతా చుట్టూ ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉండగా 9 నెలలు గడిచిన తర్వాత స్త్రీ ప్రసవ వేదన పడి శిశువును కని ఎంత సంతోషాన్ని పొందుకుంటుందో అట్టి విధంగా ఒక్కసారి యొక్క ఆశీర్వాదాన్ని ఆ దినమున దేవుడు కుమ్మరిస్తాడు. మీరు దుఃఖముతో భారం మోస్తున్నట్లుగా అనుకుంటున్నారా? నిశ్చయంగా నా దేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. ఎలా మార్చబోతున్నాడు? స్త్రీ శిశువును కని సంతోషంగా ఎలాగా ఉంటుందో, ఆ శిశువును చూసి సంతోషించిద్దో, భారాన్ని మర్చిపోయిద్దో, బాధను మర్చిపోతుందో, అట్టి విధంగా ఆయన సంతోషాన్ని ఇస్తాడు. కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. సంతోషం కలగడానికి ముందు చాలా బాధ వస్తుంది. స్త్రీ శిశువుని కండానికి ముందు ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన గురించి ప్రత్యేకంగా నేను ఒక స్త్రీకి చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రతి స్త్రీ కూడా ఆ వేదన గుండానే శిశువుని కనాలి. ఆ వేదను ఎలా వర్ణించారంటే మన పితరులు, మరణానికి వెళ్ళి తిరిగి రావడం అంత స్థాయికి వర్ణించారు. అంటే దాని అర్థం ప్రసవ వేదన గురించి ప్రభు ఇక్కడ వర్ణిస్తున్నాడంటే ఆ బాధ ఎంత వర్ణనాతీతమైనటువంటి బాధ, ఆ బాధ ఎంత దుఃఖానికి తీసుకువెళ్ళేటువంటి స్థితి. అయితే ఆశీర్వాదానికి ముందు కలిగేది అదే స్థితి. శిష్యులు దగ్గరికి ఒక వ్యక్తి తన కుమారుని తీసుకొచ్చి మా కుమారుని బాగు చేయండి అని అంటే శిష్యులు వాళ్ళకి కాల ఏసే వచ్చాడు. తర్వాత ఆయన అన్నాడు, బోధకుడా నీకు వందనాలు, ఇప్పుడు దాకా మీ శిష్యులు చేసి బహు ఇబ్బంది పెట్టేశారు, వాళ్ళ వల్ల కాల, వాళ్ళకి చేత కాల, నీకు చేతనైతే, ప్రభువుని అంటున్నాడు ఆ మనిషి, నీకు చేతనైతే. ఇంత స్ట్రాంగ్, ఇంత బలమైనటువంటి మాట నా ముందు నువ్వు మాట్లాడుతున్నావే. కారణం ఏంటంటే అంతమంది ఫెయిల్ అయిపోయారు. ప్రభు అతను పిలిచి అతను చూచి ఏలేలా చూపగానే ఆ దయ్యం అతన్ని విలవిలలాడించి అతన్ని విడిచి వెళ్ళిపోయాను. అతనికి స్వస్థత కలగడానికి ముందు బహు వేదన పడ్డాడు, బహు విలవిలలాడించబడ్డాడు. దేవుని ఆశీర్వాదాలు రావడానికి ముందు బహు వేదనకరంగా ఉంటుంది. బాగా నలపబడేటువంటి పరిస్థితికి దేవుడు అనుమతిస్తాడు ఆశీర్వాదాల కొరకు. దానికి సిద్ధపాటు, ఒక నైవేద్యం, ఒక దీపాన్ని వెలిగించాలంటే ఆ కొవ్వొత్తిని, ఆ యొక్క ఒత్తును నలుపుతారు సన్నగా. ఎందుకంటే అలా ఉంటేనే ముందు అది వెలుగుతుంది. లేదంటే మంచి సుగంధం వాసన రావాలంటే ఆ యొక్క తైలాన్ని, ఆ యొక్క ద్రవ్యంని, చెక్కను బాగా మెత్తగా పొడి చేస్తారు. ఎందుకంటే అది స్మెల్ రావాలంటే అంత మెత్తగా అవ్వాలి, అప్పుడేది వస్తుంది. లేదంటే ఒక పువ్వు పరిమళించాలంటే అది కొంచెం అలా నలిపితే స్మెల్ వస్తుంది. ప్రభు ఆశీర్వాదాలకి ముందు ఇటువంటి ఏడ్పుకి, దుఃఖానికి, బాధకు ఆయన అనుమతిస్తాడు. ఎందుకంటే ఆశీర్వాదానికి సిద్ధపాటే శ్రమలు, సంతోషానికి సిద్ధపాటే దుఃఖము.
ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. యోసేపును గురించి మనం చూసినట్లయితే అందరికీ సుపరిచితమైనటువంటి భాగమే. యోసేపు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ముందు తన అన్నల చేత, తన కుటుంబీకుల చేత విలువేయబడ్డాడు, బహు వేదనకు గురయ్యాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? ఆ శ్రమ అంతా, ఆ భారం అంతా, ఆ ప్రసవ వేదన అంతా అతడు సింహాసనాధిష్ఠుడైన తర్వాత, సింహాసనాన్ని అతడు అధిరోహించిన తర్వాత ఆ శ్రమను బాధలన్నీ మర్చిపోయాడు. మరియు ఒక కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను ఈ యొక్క వాక్య భాగంలో. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ముందు మూడు విషయాలు ఆయన మనకు క్రియాశీలకంగా మనకి తెలియచేస్తుంటాడు. మొట్టమొదటిది ఏంటంటే, మన శత్రులు మనల్ని ఎదగనివ్వకుండా చేస్తారు అనే విషయాన్ని మనకు తెలియచేస్తాడు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ ఎదుగుదలను కోరుకునే వాళ్ళు కాదు, అందరూ కాదు, కొందరు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళు అనుకుంటున్నావు, వారు నీ ఎదుగుదలను కోరుకోరు, వాళ్ళలో కొందరు నీ పతనాన్ని కోరుకునే వాళ్ళు. సొంత మామ యాకోబుకి లాబాను ఆశీర్వదించబడుతుంటే లాబాను ఎప్పటికెప్పటికీ, యాకోబ్ నువ్వు ఏ పని చేసినా ఆశీర్వాదం వచ్చేస్తుందయ్యా, ఇప్పుడు దాకా నీ జీతం 10,000 ఇచ్చాను, నీకు చాలా ఎక్కువ ఇది, ఓ పని చేద్దాం 9,000 ఇస్తావు వచ్చే నెల నుంచి. మామ ఏంటి మాటలో 10,000 జీతం నుంచి 9,000 తగ్గించడం ఏంటి, ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది, కనీసం పెంచాలి కదా. లేదు, తగ్గిస్తా. సరే, కొన్నాళ్ళు అయింది, 6 నెలలు అయింది. జాకోబ్, 9,000 కూడా ఎక్కువయ్యా, నీకు చాలా స్వాస్థ్యం ఇచ్చాను, గొర్రెలు గొడ్లు చూడు ఎన్ని ఉన్నాయో వాటిని పోషించుకో, దాని ద్వారా వచ్చేటువంటి లబ్ధి అంతా నీదే కదా, నీకు జీతం నేను 9,000 ఇవ్వను, 8,000 ఇస్తాను. మామ ఏం మాట్లాడతావు, 8,000 ఏంటి, మళ్ళీ తగ్గించేసో. లేదు, ఇదంతే, ఊరుగాక ఊరు వచ్చావు, ఇది నీ ఊరు సొంత ఊరు అనుకుంటున్నావా ఏంటి, జాగ్రత్త, ఈ యొక్క జనాలందరూ నా వాళ్ళు, నువ్వు నిలబడిన స్థానం నాది, ఈ గడ్డ నాది, జాగ్రత్త, నువ్వు అదుపులో పెట్టుకో, భయపెట్టాడు. సరే, మరి 2 నెలలు అయింది, మళ్ళీ పిలిచాడు, జాకోబ్, 8,000 కూడా ఎక్కువయ్యా, నీకు జీతం 7,000 ఇస్తా. జాకోబ్కి ఏం అర్థం కాల, ఇట్లాగా పలుమార్లు జీతాన్ని మారుస్తూ ఉన్నాడు, ఎక్కడన్నా జీతం పెంచుతారు, కానీ ఇక్కడ జీతం పెంచడం కాదు, తగ్గిస్తున్నాడు. అయినప్పటికీ జాకోబు ఏం చేశాడు, మౌనంగా ఏం చేసేదానికి వదిలేశాడు. దేవుడు యాకోబుని విడిచిపెట్టలా. మీ పైన ఉన్నటువంటి యజమానులు, నాయకులు, మిమ్మల్ని పాలించేవారు మిమ్మల్ని ఒకేలా అణిచివేయడానికి, అణగార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? నా ప్రభు యాకోబును విడిచిపెట్టలేదు, ఈ వాక్యం వెంటనే మిమ్మును నిన్నును ఆయన విడిచిపెట్టడు. యాకోబు విషయంలో మనం చూస్తే లాబాను ఎంత కుట్ర చేశాడు, పాపం యాకోబు భయపడిపోయి ఇక ఈ వ్యక్తితో మనం ముందుకు వెళ్ళలేం అని తన భార్యలను, తన బిడ్డలను, తనకు కలిగినటువంటి స్వాస్థ్యాన్ని తీసుకొని ఊరు బయలుదేరారు తన స్వంత దేశానికి. అది కూడా ఎవరు చెప్తే వాళ్ళు వెండు, యాకోబు దేవుడు చెప్తేనే వింటాడు. నిజమైనటువంటి దేవుని బిడ్డ, క్రైస్తవుడు దేవుడు చెప్తేనే వింటాడు. ఎవరు చెప్తే వాళ్ళు, గో పలానా చోట నీళ్ళని ద్రాక్షరసం చేస్తారంట, పదాటికి వెళ్దాం, ఎండో నీళ్ళను ద్రాక్షరసం చేయడం ఎందుకు ఇప్పుడు, ఆ దినముంటే కానాను దేశంలో విందుకు నీళ్లు ద్రాక్షరసం అయిపోవడం బట్టి ప్రభు నీళ్ళను వాడుకున్నాడు. ఇప్పుడు ద్రాక్షరసం చేసి జ్యూస్ పాయింట్లు పెడతారా ఏంటి, వ్యాపారం చేస్తారా, నాకు అక్కర్లేదు, నాకు మంచి సంఘాన్ని దేవుడిచ్చాడు, నాకు మంచి ఉపదేశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు, చాలు. ఇంకా కావాలంటే ఎప్పుడు మోకరించి ఆయన సన్నిధిలో వేడుకున్నా నాతో ఆయన మాట్లాడతాడు, నన్ను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపుతాడు, నన్ను ఉజ్జీవింపచేస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. ఎవరు చెప్తారు ఎండరు. నిజమైనటువంటి క్రైస్తవుడు గాలికి పొట్టు ఎగిరినట్లుగా అక్కడ అది, ఇక్కడ ఇది అని లేనిపోని మాటలు చెప్పి బైబిల్లో లేనటువంటి బోధలు తీసుకొచ్చి దుర్బోధలు చేస్తూ ఉంటే తిరగడు క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు తిరగడు. దేవుడు చెప్తేనే చేస్తాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటావు, పలానా చోటుకి వెళ్ళాలి, వెళ్ళమంటావా, ఎస్ యు కెన్ గో, ఐ విల్ స్పీక్ టు యూ, నీతో నేను మాట్లాడతాను, ఇల్లు. దేవుడు స్పష్టంగా మాట్లాడే వ్యక్తి, మాట్లాడేటువంటి దేవుడు. ఒకసారి ఏం జరిగిందంటే, పాలాంగుచో అనేటువంటి ఆయన అందరికీ సుపరిచితమే, ఆయన ఒకరోజు బాగా దుఃఖంలో బాధలో ఉన్నాడు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అంటున్నారు, నువ్వు ఈరోజు వాక్యం చెప్పొద్దు, ఇంత లక్షల మంది జనానికి నేను వాక్యం చెప్పాలి కదా ప్రభువా, నన్ను చెప్పొద్దు అంటున్నారండి మీరు, ఎస్ నువ్వు వాక్యం చెప్పొద్దు, నువ్వు కూర్చో పక్కన, నేను నీతో మాట్లాడతా అన్నాడు. ఎలా మాట్లాడతారు, నీతో ఉన్నటువంటి నీ సహచరుడితో, నీక నువ్వు నేర్పిస్తున్నటువంటి శిష్యుల్లో ఒక నిలబెట్టు, వారి ద్వారా నేను మాట్లాడతాను. నిజంగానే తనతో పాటు ఉన్న ట్రైనింగ్లో తన తోటు పనిచేస్తున్నటువంటి సేవకులను, ఒక వ్యక్తిని ఈరోజు నువ్వు వాక్యం చెప్పాలన్నప్పుడు ఆ వ్యక్తి నిలబడి వాక్యం చెప్తూ ఉంటే
పాలయంగుచ్చు గారు ఆడియన్స్లో కూర్చొని వాక్యం ఏంటంటే, దేవుడు మాట్లాడాలి అనుకున్న మాట ఆయన ద్వారా మాట్లాడాడు. దేవుని చిత్తం చేసేవాళ్ళు నిజమైన క్రైస్తవులు దేవుని మాటే వింటారు. అది వాక్యం వినాలన్నా దేవుని మాట వింటారు, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా దేవుని మాటే వింటారు, గాలికి పొట్టు ఎగిరినట్టుగా వెళ్ళరు. ఇక్కడ యాకోబుకి దేవుడు చెప్పాడు, యాకోబ్ ఇప్పుడు వరకు నువ్వు అనగారింది, నీ శత్రువు అయినటువంటి లాభాలను నువ్వు ఎదగనివ్వకుండా, నీ జీతం పెరగకుండా, నీ స్వాస్యం ఎదగనివ్వకుండా, నీ ఆశీర్వాదాలు కడ్డుబండగా ఉన్నాడు. ఇక నువ్వు లాభాల దగ్గర ఉండొద్దు, నీ స్వాస్యం తీసుకొని నీ స్వదేశానికి బయలుదేరు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అలాగే ప్రభా బయలుదేరాడు లాభాను. యాకోబుని ఏదో చేసేద్దామని బయలుదేరాడు. లాభానికి తెలుసుకున్నాడు తెల్లారేసరికి పనివాడైనటువంటి యాకోబు లేడు, కుమార్తెలు లేరు, గొర్రెలు గొడ్లు ఏమీ లేవు, అంత స్వాస్యం లేదు, ఖాళీగా ఉంది, శాలంతా మౌనంగా ఉంది, శబ్దం లేదు. నా అల్లుడు యాకోబు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని తరుముకుంటూ వెళ్ళాడంట. దేవుడు లాభాను చెప్పినాడు, లాభాను ఇప్పుడు దాకా నువ్వు మోసం చేసావు, నా స్వాస్యం, నా స్వకీయ సాంపద్యం, నా వాగ్దాన పుత్రుడు, ఇక నుంచి నీకు అధికారం లేదు, తీసేస్తున్నా, ఎందుకంటే భారం మోసే సమయం అయిపోయింది, ప్రసవ వేదన పడే సమయం అయిపోయింది, ఇక శిశువు రావాల్సిన సమయం, ఇక నీకు అధికారం లేదు, ఎలా వచ్చినోడివి అట్లాగే మౌనంగా వెళ్ళిపో. నా ప్రభు భారం పెడుతున్న వాళ్ళని, దుఃఖపరుస్తున్న వాళ్ళని, ఇబ్బంది పెడుతున్న వారిని నా ప్రభు ఆయన నామము నిమిత్తం గద్దించి యాకోబును క్షేమాన్ని కలుగు చేసినట్లుగా మీకును క్షేమాన్ని కలుగు చేస్తాడు. మరి ఇంకొక విషయం, ఇక దేవుని ఆశీర్వాదానికి ముందు శత్రువులను బయట పెడతాడు ప్రభు. ఎవరెవరు మన శత్రువులు అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తాడు. లాభాని విషయంలో యాకోబుకి తెలియచేశాడు, మరియు దావీదు విషయంలో సౌలును గురించి దేవుడు తెలియచేశాడు, యోసేపు విషయంలో తన అన్నల గురించి తెలియచేశాడు, ఎబ్బేజి విషయంలో తన సహోదరుని గురించి తెలియజేశాడు, యెఫ్తా విషయంలో వారి యొక్క సహోదరుల గురించి తెలియచేశాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆయన ఆశీర్వాదానికి ముందు శత్రులు ఎవరు అనేది స్పష్టంగా ఆయన ముందు చూపించి ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను. ఒకవేళ నేను ఆశీర్వదించేస్తే నన్ను అడగొచ్చు, మీరు నన్ను అడగొచ్చు, అయ్యా ఆశీర్వదించేది ఏదో డైరెక్ట్గా ఆశీర్వదించేయచ్చు కదా, ఈ పాయింట్లు ఎందుకు? ఎస్, అవసరం ఇవి. ఫర్ సపోజ్ ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను, యాకోబుకి లాభాన్ని గురించి దేవుడు చెప్పకపోతే, లేదా సౌలు గురించి దావీదుకు చెప్పకపోతే, తెలియకపోతే, వీరి ఆశీర్వాదాలన్నీ శత్రులు అనుభవిస్తూ ఉంటారు. అక్కడ లాభాన్ని అనుభవిస్తాడు, ఇక్కడ సౌలు అనుభవిస్తాడు. కానీ దేవుడు ఉద్దేశం అది కాదు, నేను ఇచ్చే ఆశీర్వాదాలు నీవు మాత్రమే అనుభవించాలి, ఇది నీకు మాత్రమే స్వాస్యం, నువ్వు మాత్రమే అనుభవించాలి. నేడు మనం చూస్తూ ఉంటాం దేవుని మాట వినకపోవడం బట్టి వారు సంపాదించిన సంపాదన అంతా చిల్లు సంచిలో వేసినట్లుగా అటు ఇటు 10 దిక్కుల కింద వెళ్ళిపోతాయి. ఒక్క దిక్కు కింద ఆదాయం వచ్చి జీతం 10 దిక్కుల కింద వెళ్ళిపోతాయి. చూసేలోపే 10 నిమిషాల్లో వారు సంపాదించిన నెల జీతం అంతా చిల్లు సంచిలో వేసినట్లుగా, దొంగిలించబడినట్లుగా, దోపుడు సొమ్ముకు గురైనట్లుగా వెళ్ళిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం శత్రులు అనుభవించడం. ప్రభు అదే చెప్తున్నారు, శత్రులు నీ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించకూడదు, నీవే అనుభవించాలి. అందుకే నీ శత్రులు ఎవరో నీకు గుర్తు చేస్తాను, నీకు తెలియచేస్తాను. అప్పుడు ఏమవుతుంది, వారి విషయం నువ్వు జాగ్రత్త పడతావు, నేను ఇచ్చే ఆశీర్వాదాలు పూర్తిగా నీవే అనుభవిస్తావు. దావీదు విషయంలో సౌలు చాలా మంచోడు అనుకున్నాడు, ఇక్కడ కూడా మా మామ చాలా మంచోడు, నాకు వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేశాడు, అబ్బో నాకు సైన్యంలో అధిపతి పొజిషన్ ఇచ్చాడు, అధికారి నేను అని అనుకుంటున్నాడు. దావీదు నానా కాస్త ఆగు, సౌలు గురించి ఏదేదో అనుకుంటున్నావు, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాగు అని జనాల్లో ఒక ప్రేరేపణ కలుగు చేశాడు దేవుడు. సౌలు 1000 మందిని చంపాడు, అబ్బా గొప్ప విషయం అని చప్పట్లు కొడుతున్నారు. ఆ మాట వెంటనే తన అల్లుడైనటువంటి దావీదు 10,000 మందిని చంపాడని చెప్పి గట్టిగా చప్పట్లు కొడతా, గట్టిగా కేరింతలు చేస్తున్నారు. ఈ మాట ఎప్పుడైతే సౌలు చెవులు పడిందో దావీదు మన పక్కన ఉండడం కరెక్ట్ కాదు. నేడు ఆశీర్వాదాన్ని కలుగునివ్వకుండా, ఆశీర్వదించబడిన వ్యక్తిని పైకి రానివ్వకుండా ఆపివేసే వాళ్ళు చాలామంది ఉంటారు, సౌలు లాంటి వాళ్ళు. దేవుడు తెలియచేస్తారు, ఎందుకంటే సౌలు పక్కనుంటే దావీదుకి ఎప్పుడైనా వెన్నుపోటే, పక్కనే ఉండి విషమన్నా కల్పించేస్తాడు. ఎదురుగా ఉంటేనే బాణ వేసిన వ్యక్తి విషం కలిపివాడు అంటారా, వేసేస్తాడు. ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నాడు సౌలు. కానీ దేవుడు ఏం చేశాడు, సౌలు నుండి దావీదును తప్పించి గొర్రెలు కాల్చుకునేటువంటి దావీదిని సింహాసనాన్ని ఎక్కించాడు. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు ఆశీర్వాదానికి ముందు శ్రమలకు కొంచెం అనుమతిస్తాడు, అనుభవాల కొరకు. సౌలు ఎంతో వేధించాడు దావీదుని,
తరిమాడు, అరణ్యంలోకి తరిమాడు, గుహల్లోకి తరిమాడు, అడవుల్లో తరిమాడు, ప్రతి చోట. దావీదు ఏమి చేయలా? గొల్యాతును చంపిన దావీదు, మనం ఇలా అడగొచ్చు, దావీదు గారు గొల్యాతుని చిన్న రాయితో వేసేసారు కదా, ఈ సౌలు ఏమైనా గొప్ప అయింది మీకు వేసేయచ్చుగా? దావీదు అంటాడు, గొల్యాతు అన్యజనుడు, వాడిని గురించి తృణీకరించబడినాడు, సున్నతి లేనుడు వాడు, వాడి గురించి నాకేం బాధ లేదు. కానీ సౌలు అలాంటి వాడు కాదు. సౌలు నా బంధువుడు. ఎలా బంధువుడు? నా గోత్రం యూదా గోత్రం అయితే ఆయనది బెన్యామిన్ గోత్రం. మా తమ్ముళ్ళు, మా సహోదరులు వాళ్ళు, వారి విషయం నేను జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని పట్టుకోను. మరొక విషయం ఏంటి తెలుసా? అతడు రాజు, అభిషేకించబడిన వాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దలతో గౌరవం, క్రైస్తవులు ప్రతి సేవకుని గౌరవిస్తారు. ఎందుకంటే ఎలాంటి వాడైనా అవని సేవ కొడుకు వచ్చాడు, మరి మోసం చేస్తున్నాడో నిజంగా బోధిస్తున్నాడో ఇంకా దుర్బోధలు చేస్తున్నాడో తెలీదు. మొత్తానికి సేవకుడు అయ్యగారు వందనాలు, పాస్టర్ గారు వందనాలు. ఎందుకంటే గౌరవించాలి ప్రతి సేవకుడిని, ప్రతి క్రైస్తవుని గౌరవించాలి. దుర్భాష ఆడకూడదు, తృణీకరించకూడదు, దుష్కరంగా మాట్లాడకూడదు. సేవకుడు అంటే సేవకుడే. ఆ సేవకుని గురించి తీర్పు జీతం దేవుడిస్తాడు, మనకు అక్కర్లేదు అది. కాబట్టి దావీదు అలా చేయలా. సౌలు విషయంలో మౌనంగా ఉన్నాడు, తరుముతుంటే పరిగెట్టాడు, మౌనంగా ఉన్నాడు, ఏమీ చేయలేదు, ఎదురు తిరగలేదు. దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. దాక్కుంటూ ఉన్నటువంటి దావీదుని బయటికి తీసుకొచ్చి బహాటంగా వేడుకగా రాజుని చేశాడు దేవుడు. దేవుని మహిమ కలును గాక. మరియు దేవుడు ఆశీర్వాదానికి ముందు శత్రులు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలియచేస్తాడు. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం కొంచెం ఆశీర్వాదానికి కారణమవుతూ ఉండగా, కొంచెం డెవలప్ అవుతూ ఉండగా, మన చుట్టూ ఉన్న వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు మనకు తెలియజేస్తారు ఆయన. చాలామందిని చూసాంలే, ఎంతోమంది వచ్చారు ఈ ప్రాంతంలో పెట్టారు, నువ్వు వచ్చావు, నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు, మేము చూస్తూ ఉంటాంలే. కొంతమంది అంటూ ఉంటారు, సేవ చేయడానికి వచ్చి వాక్యం చెప్తూ ఉంటే వాక్యం అంతా అయినా సై గారు బాగా చెప్పారు, మా కోసం ప్రార్థన చేయండి, అద్భుతంగా ఉందని పొగిడేస్తారు. ప్రేయర్ అయిన తర్వాత రెండో రోజు మనకి చెవులు ఏం పడుతుంది అంటే, చాలామందిని చూసాంలే ఇట్టంటి వాళ్ళని అని దుష్కరంగా మాట్లాడడం, వాళ్ళని గురించి ఏంటి ఇక్కడ రూమ్ తీసుకున్నారా, ఇక్కడ చర్చి కట్టారా, ఇక్కడ అంటూ వచ్చి విజిటింగ్ చేస్తున్నారా, ప్రార్థన చేస్తున్నారా, వీళ్ళు రానివ్వకూడదు, వీళ్ళు వస్తే ఎలాగా, మళ్ళీ మన పాస్టర్ గారి చర్చికి ఎవరు రారు అని కుట్రలు చేసేవాళ్ళు ఉంటారు, అందరూ కాదు కొందరు. ప్రభు అట్లాంటి వాళ్ళని బయటపరుస్తాడు, కుట్రలు చేసేవాళ్ళని కూడా ఆయన తెలియజేస్తాడు. ఎందుకంటే కీర్తనల గ్రంథం మనం 23వ కీర్తన 3వ చరణలో మనం చూస్తే, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. మరియు మనం కీర్తనల గ్రంథం 23వ కీర్తనలో మనం చదివితే, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా శత్రు ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరిచావు. ఎక్కడ సిద్ధపరిచాడు దేవుడు భోజనం అంటే? శత్రు ఎదుటే. మన శత్రులు ఎక్కడో ఉండరు. దేవుడు కట్టేసి నరకంలో పడేశాడు, పాతంలో పడేస్తాడు అనుకోవడం లేదు. శత్రులు ఉంటారు ఈ భూమి మీద. నరుడుగా సజీవుడిగా మనిషి జీవించినంతసేపు శత్రులు కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళతో మనం యుద్ధం చేయకూడదు. మన ఆశీర్వాదం చూసి వాళ్ళే కొంచెం పచ్చిగా తెలుగులో చెప్పాలంటే కుళ్ళి వాళ్ళే పతనాస్థాయికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎదగడానికి ఆశీర్వాదం ఉండదు. అలాని దేవుని చేత ఏర్పరచబడిన వారిని, నిజమైనటువంటి క్రైస్తవుల అభిషిక్తులను, నీతిమంతులను, దేవుని సేవకుల్ని వారు ఎదనవ్వకుండా ఆపడానికి ఎన్ని ప్రయత్నం చేసినా వీళ్ళ ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు, వీళ్ళ యొక్క ప్రణాళికలు ఏ మాత్రం ముందుకు సాగు. కనుక దేవుని ప్రజలు ఆశీర్వదించబడుతూ ఉంటారు, వారు అంతకంతకు పతన స్థాయికి చేరుతూ ఉంటారు. సౌలు విషయంలో కూడా మనం చూసేది అదే. దావీదు అంతకంతకు ఎదుగుతూ ఉన్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు. సౌలు కుటుంబం, సౌలు వారంతా అంతకంతకు అణగారిపోతూ ఉన్నారని వాక్యంలో ఉంది. కాబట్టి మనం నేటి దినాన మన ఆశీర్వాదాలకు ముందు దుఃఖం వస్తుందనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ దుఃఖంలో మనం చేయవలసింది కేవలం దేవుని మీద నమ్మకంగా ఆనుకోవడం. గర్భము ధరించినటువంటి ఒక స్త్రీ, అమ్మా నిజంగా నీ శిశువుని కంటావా, నీకు కుమారుడు పుడతాడంటావా, కుమార్తె పుట్టిద్ది అంటావా, మంచిగా ఆరోగ్యంగానే ఉంటారంటావా అని ప్రశ్నిస్తే ఆ స్త్రీ ఓపిక ఉండదు, కానీ ఓపిక కొంచెం ఉంటే కనుక ముందు కొట్టిద్ది. నాకు బిడ్డ పుడుతుంటే ఆరోగ్యంగా పుట్టాలని కోరుకోవాలి, ఆరోగ్యంగా పుడతాడని చెప్పాలి, పుడతాడా పొట్టలోనే ఏమైనా అయిపోతాడా అని భయపెట్టేలాగా చెప్పించేలాగా మాట్లాడతావేంటి? అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ స్త్రీ యొక్క విశ్వాసం
నేను గర్భం ధరించినటువంటి శిశువు ఆరోగ్యంగా ఉంటాడు, దేశానికి ఉపయోగపడేవాడిగా ఉంటాడు, దేవుని చేతిలో బలమైనటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి విశ్వాసం. ఈ విశ్వాసంలో మనం అటు ఇటు తొలగిపోకూడదు, విశ్వాసంలో మనం అణగారిపోకూడదు. పటిష్టంగా విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ మనం ఉన్నట్లయితే ప్రభు సెలవిస్తున్నారు, మీరు దుఃఖిస్తున్నారు ఇప్పుడు, కానీ గుర్తుపెట్టుకోండి మీ దుఃఖం సంతోషంగా మార్చబడిపోతుంది. ఇది నిశ్చయం, ష్యూర్లీ, స్పష్టంగా ప్రభు చెప్తున్నారు. నిశ్చయముగా అంటే రూఢిపరచడం అనమాట, నిశ్చయంగా అని సెలవిస్తున్నాడు. ఈ వాక్యం వింటనే మీతో ఆయన బలపరుస్తూ ధైర్యపరుస్తూ మాట్లాడి ఉండగా తలలు వంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుల ఆశీర్వాద ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం తండ్రి. ఇప్పటివరకు నీ కృపల భద్రపరిచారు. నేటి దినాన ఈ వాక్యం ద్వారా మీరు దుఃఖస్తులను, అయ్యా దుఃఖపడుతున్న వారిని, బాధపడుతున్న వారిని, కన్నీటి లోయల్లో ఉన్న వారిని మీరు ఆదరిస్తూ ధైర్యపరుస్తూ మీరు తెలియజేసినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. అయితే ఈ యొక్క ఆశీర్వాదం నీ అందు విశ్వాసం నిలిపి ఉండాలని, ఈ ఆశీర్వాదంలో శత్రులతో జాగ్రత్తగా ఉండాలని, వారి మీద వాక్కువాదాన్ని దగ్గకూడదని, వారికి ఎదురు తిరగకూడదని, సహనంతో మౌనంగా సాత్వికంగా దీనత్వం ధరించుకొని ఉండాలని మీరు తెలియజేసిన మాటలను బట్టి నీకు వందనాలు. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి, ఏది కొదువు కాకుండా సమృద్ధిని దయచేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకను ప్రభా అయ్యా, ఈ వాక్యం విన్న వారందరి ప్రతి అవసరత అక్కర్లో నీ మహిమశలు తీర్చండి. ఈ టీవీ పరిచర్య ద్వారా అయ్యా ఇంకను అనేకులు వాక్యం వింటకు సహాయం అనుగ్రహించండి. ఇంక నీ పరిచర్యకు తోడ్పడుతున్న వారందరినీ, వారి కుటుంబాలను నిండారులుగా దీవించండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను వారికి అనుగ్రహించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని, ప్రతి వారు వారికి శత్రువులను క్షమించి వారికి చక్కగా ఆహారం పెట్టి వారిని ఆశీర్వదించి దీవించేవారిగా ప్రతి క్రైస్తవ బిడ్డను మీరు దీవించి సహాయం చేయమని, అట్టి ఆధ్యాత్మిక స్థితిలోకి వారందరినీ తీసుకురమ్మని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.